తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ .com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. తెలుగు సినిమా మార్కెట్ పెరిగిపోయింది. బాహుబలి 2 హ్యూమంగస్ సక్సెస్ తర్వాత రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాలన్నింటికీ అదిరిపోయే బిజినెస్ జరుగుతుండగా రీసెంట్ గా ఒక్కో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులతో దుమ్ము రేపుతుంది. కాగా ఉత్తరాంధ్ర ఏరియాలో ప్రస్తుతం మహేష్ బాబు మరియు పవన్ సినిమాలకు జరిగిన బిజినెస్ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మహేష్ బాబు నటిస్తున్న అప్కమింగ్ మూవీ స్పైడర్ కి ఉత్తరాంధ్ర ఏరియా మొత్తం మీద కలిపి 8.1 కోటి బిజినెస్ ఆఫర్ రాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 20వ సినిమాకు ఏకంగా 12 కోట్ల ఆఫర్ రావడం టోటల్ ఇండస్ట్రీకి షాకింగ్ గా మారింది. ఉత్తరాంధ్ర ఏరియాలో బాహుబలిని పక్కకు పెడితే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 10 కోట్ల మార్కును దాటలేకపోయింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 20వ సినిమా ఏకంగా 12 కోట్ల రేటు పలికినట్లు వస్తున్న వార్తలతో టోటల్ ఇండస్ట్రీ షాక్ అవ్వగా పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఆనందంలో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా అదిరితి అక్టోబర్ లో లేకపోతే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండగా, మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.